బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి ప్రత్యేక ప్రస్తావన అక్కర్లేదు. కలియుగంలో జరిగే ఎన్నో వింతలు విశేషాల గురించి ఆయన చెప్పారు. అందులో చాలా మట్టుకు నిజమవుతూనే వచ్చాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని, రావణ కాష్టమైన కల్లోలం చెలరేగే దేశం అల్లకల్లోలం అవుతుందని, లేనిపోని రోగాలు లక్షలాది మందిని చంపేస్తాయని, ఆవుకు మూడు కాళ్ల దూడ పుడుతుందని, మేకకు రెండు తలల పిల్ల పుడుతుందని చెప్పారు. ఇవన్నీ జరిగాయి కూడా. అయితే ఇప్పుడు మరో ఘటనతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేంటో మీరే చూడండి. చూసారుగా ఆ మేకపిల్ల ఎంత చురుగ్గా ఉందో. అయితే ఈ మేకపిల్ల కాస్త స్పెషల్. ఎందుకంటే ఈ మేకపిల్లకు ఉన్నది మూడే కాళ్ళు. నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా ఇది నిజం. ఇలాంటి మేకపిల్లలు చాలా అరుదు. ఇలా మూడు కాళ్ళున్న మేకపిల్లలు కొన్ని చోట్ల పుట్టినప్పటికీ ఎక్కువ రోజులు మాత్రం బతకలేదు. కానీ ఈ మేకపిల్ల మాత్రం చాలా ఆరోగ్యంగా మిగతా మేకపిల్లల్లానే చెంగు చెంగును గెంతుతోంది. ఈ మేకపిల్ల పుట్టింది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ఉదయ భాస్కర్ కాలనీకి చెందిన గొల్లపల్లి రవి ఇంట్లో. రవి దగ్గరే చాలా మేకలున్నాయి. అందులో ఓ మేక ఈ మధ్యకాలంలో రెండు మేకపోతు కవలలకు జన్మనిచ్చింది. ఈ రెండింటిలో ఒక మేకపిల్ల సాధారణంగానే ఉన్నా మరొకటి మాత్రం ఇలా మూడు కాళ్లతో పుట్టింది. దీంతో షాక్ అయిన మేకల యజమాని కంగారు పడ్డాడు. మేకపిల్ల బతుకుతుందో లేదో అని అనుకున్నాడు. కానీ పూర్తి ఆరోగ్యంగా ఉంది ఈ మేకపిల్ల. ఉదయ భాస్కర్ కాలనీ బ్రింకలపాడు. నా పేరు గొల్లపల్లి రవి అండి. మరి మాకు పశువులు మేకలు ఉండేవి, మేకలు ఉన్నాయి, అవి 20-30 సాల్తీలు ఉన్నాయి. మరి గత 2 నెలల క్రితం ఒక జీవానికి 2 పిల్లలు పుట్టాయి. ఆ పిల్లల్లో మరి నా ఒక పిల్లకి మట్టుకు 2 పోతు పిల్లలే. ఆ పిల్ల మరి ఆ మూడు కాళ్ళతో జన్మిస్తే మాకు ఇచ్చితరంగా ఉందా? మరి మాకు 10 సంవత్సరాలు బట్టి మేకలు ఇలాగ మేము జీవనం సాగిస్తున్నాం. మేము మాకు ఇక ఏమీ లేదండి, ఇదే ఆధారం మాకు. ఇలాగ నడుస్తుందో లేదా అనేసి, మేత బతుకుతో లేదని మేము కొంచెం బాధగా ఉండేది. కానీ పిల్ల బతకడం మాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే పశువులతో మేకలతో కూడా ఈ పిల్ల కూడా దానికి మేత పట్టాక ఇది కూడా మేకలు అమ్మడాలతో మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు మరి దీన్ని విచిత్రంగా చూస్తా కూడా వస్తున్నారు. మరి దీని గురించి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. తన మూడు కాళ్ల మేకపిల్లకు మనుషుల్లాగానే ఆత్మవిశ్వాసం ఎక్కువ అని రవి చెబుతున్నారు. మూడు కాళ్ల మేకపిల్ల పుట్టగానే గ్రామస్తులు వింతగా చూశారని, కానీ రాను రాను మేకపిల్ల మూడు కాళ్లతో కూడా ఆరోగ్యంగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి ప్రత్యేక ప్రస్తావన అక్కర్లేదు. కలియుగంలో జరిగే ఎన్నో వింతలు విశేషాల గురించి ఆయన చెప్పారు. అందులో చాలా మట్టుకు నిజమవుతూనే వచ్చాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని, రావణ కాష్టమైన కల్లోలం చెలరేగే దేశం అల్లకల్లోలం అవుతుందని, లేనిపోని రోగాలు లక్షలాది మందిని చంపేస్తాయని, ఆవుకు మూడు కాళ్ల దూడ పుడుతుందని, మేకకు రెండు తలల పిల్ల పుడుతుందని చెప్పారు. ఇవన్నీ జరిగాయి కూడా. అయితే ఇప్పుడు మరో ఘటనతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేంటో మీరే చూడండి. చూసారుగా ఆ మేకపిల్ల ఎంత చురుగ్గా ఉందో. అయితే ఈ మేకపిల్ల కాస్త స్పెషల్. ఎందుకంటే ఈ మేకపిల్లకు ఉన్నది మూడే కాళ్ళు. నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా ఇది నిజం. ఇలాంటి మేకపిల్లలు చాలా అరుదు. ఇలా మూడు కాళ్ళున్న మేకపిల్లలు కొన్ని చోట్ల పుట్టినప్పటికీ ఎక్కువ రోజులు మాత్రం బతకలేదు. కానీ ఈ మేకపిల్ల మాత్రం చాలా ఆరోగ్యంగా మిగతా మేకపిల్లల్లానే చెంగు చెంగును గెంతుతోంది. ఈ మేకపిల్ల పుట్టింది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ఉదయ భాస్కర్ కాలనీకి చెందిన గొల్లపల్లి రవి ఇంట్లో. రవి దగ్గరే చాలా మేకలున్నాయి. అందులో ఓ మేక ఈ మధ్యకాలంలో రెండు మేకపోతు కవలలకు జన్మనిచ్చింది. ఈ రెండింటిలో ఒక మేకపిల్ల సాధారణంగానే ఉన్నా మరొకటి మాత్రం ఇలా మూడు కాళ్లతో పుట్టింది. దీంతో షాక్ అయిన మేకల యజమాని కంగారు పడ్డాడు. మేకపిల్ల బతుకుతుందో లేదో అని అనుకున్నాడు. కానీ పూర్తి ఆరోగ్యంగా ఉంది ఈ మేకపిల్ల. ఉదయ భాస్కర్ కాలనీ బ్రింకలపాడు. నా పేరు గొల్లపల్లి రవి అండి. మరి మాకు పశువులు మేకలు ఉండేవి, మేకలు ఉన్నాయి, అవి 20-30 సాల్తీలు ఉన్నాయి.
మరి గత 2 నెలల క్రితం ఒక జీవానికి 2 పిల్లలు పుట్టాయి. ఆ పిల్లల్లో మరి నా ఒక పిల్లకి మట్టుకు 2 పోతు పిల్లలే. ఆ పిల్ల మరి 3 కాళ్ళతో జన్మిస్తూ మాకు ఇచ్చితరంగా ఉందా, మరి మాకు 10 సంవత్సరాలు బట్టి మేకలు ఇలాగ మీ జీవనం సాగిస్తున్నాం మేము, మాకు ఇక ఏమీ లేదండి, ఇదే ఆధారం మాకు, ఇలాగ నడుస్తుందో లేదా అనేసి మేత బతుకుతో లేదని మేము కొంచెం బాధగా ఉండేది. కానీ పిల్ల బతకడం మాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే పశువులతో మా మేకలతో కూడా ఈ పిల్లకు కూడా దానికి మేత పట్టాక ఇది కూడా మేకల అమ్మడాలతో మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు మరి దీన్ని విచిత్రంగా చూస్తా కూడా వస్తున్నారు, మరి దీని గురించి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. తన 3 కాళ్ల మేకపిల్లకు మనుషుల్లాగానే ఆత్మవిశ్వాసం ఎక్కువ అని రవి చెబుతున్నారు. 3 కాళ్ల మేకపిల్ల పుట్టగానే గ్రామస్తులు వింతగా చూశారని, కానీ రాను రాను మేకపిల్ల 3 కాళ్లతో కూడా ఆరోగ్యంగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.